ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హరీష్ రావును ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఏఐజీ ఆసుపత్రిలో హరీష్ రావుకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. హరీష్ రావు ఎడమ భుజానికి గాయం కారణంగా నొప్పి ఎక్కువ ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు. పిఏసీ పదవి పెద్ద చిచ్చు పెట్టింది. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు. ప్రతి సవాళ్లతో హైదరాబాద్ హీటెక్కింది. ఇది ఇవాళ కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. నేడు కూడా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వెళతానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో ఈ ఎపిసోడ్ కు ఇప్పట్లో తెరపడే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది. ఇంకోవైపు శేరిలింగంపల్లి నేతలంతా గాంధీ నివాసంలో సమావేశం కావడం హీట్ పెంచుతోంది. గురువారం జరిగిన ఘటనలకు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వందలాది మందితో గాంధీ ఇంటిని ముట్టడించి తీరుతామని అన్నారు. గాంధీని ఆహ్వానించి తన ఇంట్లో భోజనం పెట్టి పంపిద్దామని అనుకుంటే రౌడీ షీటర్లతో వచ్చి తనను హతమార్చేందుకు యత్నించారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. గాంధీ టీడీపీని మోసం చేసి బీఆర్ఎస్ లో, అక్కడ వారిని కూడా మోసం చేసి కాంగ్రెస్ లో చేరారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి తెలంగాణపై పెత్తనం చెలాయిస్తామంటే కుదరదని అన్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్న గాంధీ ఇంటికి కార్యకర్తలతో వెళ్లి అక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసి తరువాత తెలంగాణ భవన్ కు వస్తామని అన్నారు కౌశిక్ రెడ్డి. తనే మీడియాకు చెప్తా ఉన్నాడు. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్లి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా, దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమైనా భాషనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దయచేసి శేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జరీ విల్లాస్ లో, ఆ విల్లాలో నేను ఒక్కడే ఉండా, నాతో పాటు 69 కుటుంబాలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవాళ అదే కమ్యూనిటీలో మంత్రి నారాయణ గారు ఉంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు. అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా దౌర్జన్యం చేయనికి వచ్చిండు అంటే, ఇలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నాను. నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా. అఫ్కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు, కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు, కేటీఆర్ గారి ముఖం చూసి హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిరు, అది వేరే సబ్జెక్ట్. కానీ
ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు, ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇంట్లో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్టా అని అడుగుతా ఉన్నాను. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ మిస్టర్ గాంధీజీ? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముంద్రా భయ్ అంటే, ఆడికొచ్చి నన్నేమైనా టచ్ చేసినావా? నా ఎంటక కూడా టచ్ చేయలేకపోయాను. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది, అద్దం బలగొట్టిపోయాను. ఇదా మీరు చేసేది? ఇదా మీకు కావాల్సింది? నువ్వు స్ట్రేట్ గా చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవి అయితే నువ్వు కణువ కప్పుకో, రాదు కణువ కప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. మరి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి. రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్నా, ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. మళ్ళా వినిపిస్తే ఒకసారి వినాలి ప్లీజ్. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాసం దేనికుంటున్నారా? ఏమంటుండు? కరీంనగర్ నుంచి నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు? ఆ భాష కూడా నేను అనలేను, నేను అనలేక కాదు. అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను. నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చింది, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నాడు. ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు? నేను తెలంగాణలో ఉండదు, ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశికి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలలోనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమన్నా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోళ్ళు కావచ్చు.